సుమారు ఒక నాలుగు దాకా పెట్టినట్టు మాకు తెలిసింది. ఈ రోజు ఇక్కడికి ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ రెండు దొరికినాయి కూడా. ఇంకొక శవం కూడా ఇప్పుడు బాడీ ఇక్కడ ఉపడుతుంది. అది కూడా వరంగల్ సంబంధించిందా, హైదరాబాద్ సంబంధించిన శవం కింద ఉపడుతుంది. ఆ ఫొటోస్కి ఈ ఫొటోస్కు పోలికలు కలుగుతుంది. ఇక్కడ ఇంకో బాడీ కూడా దొరుకుతుంది. ఆ బాడీ కూడా దాదాపు వరంగల్ సంబంధించిన బాడీ దగ్గర ఉపడుతుంది. ఐడెంటిఫై చేస్తుంది. ఈరోజు దాదాపు తొమ్మిది బాడీస్ దొరికి తొమ్మిది ఇట్లా సుమారు ఐదు తెలంగాణ బాడీస్ కిందనే ఇప్పటి వరకు ఒక రెండు మూడు ఐడెంటిఫై చేయడం జరిగింది. తెలంగాణ సంబంధించి మొత్తం కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా అధికారులు కూడా బాగా కష్టపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. కేసు డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ అర్ణాత్తులు కష్టపడి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నారు. నాకు ఈ రాత్రి వరకు అన్ని బాడీస్ వచ్చే అవకాశం ఉన్నాయి. నేను తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ బంధుమిత్రులకు కానీ వాళ్ళ స్నేహితులకు కానీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఆందోళన చెందకుండా తప్పకుండా డెడ్ బాడీని గల సాయంత్రం వరకు అంది ఒప్పలేపు ఏర్పాటుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా బాగా కష్టపడుతున్నారు. కేసీఆర్ కూడా ప్రత్యేకంగా ఎక్కడనే ఉండండి, అజయ్ కుమార్ గారిని మంత్రి గారిని రమేష్ ఎమ్మెల్యే గారిని కూడా మాకు గంట గంటకు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఆ బాడీస్ దొరికేపట్టే వరకు మీరు అక్కడనే ఉండి బాడీస్ దొరకబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగించిన తర్వాతనే రమ్మను అని ఇక్కడనే రాజమండ్రిలో ఉంటుంది జరిగింది. అన్నీ కూడా ధవలేశ్వరం దగ్గరికి వచ్చినాం, రెండు ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వస్తున్నాం, ఆడు రెండు ఉన్నాయని తెలుస్తున్నాయి. అన్నీ కూడా జమ చేసి ఆసుపత్రిని పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉపయోగపాలనేది మా నిర్ణయించుకోవడం జరుగుతుంది.